హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీస్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సివిల్ కోర్ట్ దగ్గర ఉన్న రమా క్లాత్ స్టోర్స్లో ఫ్యాన్సీ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను. సో సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టోర్ వచ్చేసరికి విజయవాడలో ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, నమస్తే. మాది రమా క్లాత్ స్టోర్స్, విజయవాడ సివిల్ కోర్టుల దగ్గర ఉంటుందండి. లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా మేము ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాము. శారీ వచ్చేసి టస్సర్ సిల్క్ అండి. 350 కాస్ట్ పడింది. టస్సర్ సిల్క్ 350 కాస్ట్ పడింది. పెట్టుబడులు వాటికి బాగుంటాయి. పళ్ళు వచ్చేసి థ్రెడ్ వర్క్ బొటా వస్తుందండి. దానికి బార్డర్ ఎల్లో కలర్, బ్లూ కలర్ చెక్స్ ఇచ్చేసారు. చెక్స్ మధ్యలో స్టోన్ వర్క్ వస్తుంది. శారీ ఇదిగోండి, పళ్ళు ఇదంతా పళ్ళు. శారీ రన్నింగ్ అంతా జస్ట్ కింద బట్టి థ్రెడ్ వర్క్ వస్తుంది. పైన వచ్చి ప్లెయిన్ బోర్డర్ వల్ల చాలా హైలైట్ అయింది శారీ అయితే. చూడండి, మనకి బోర్డర్ అయితే చెక్స్ తో రావడం వల్ల చాలా బాగుంది శారీ. బ్లౌజ్ ఎలా వచ్చింది సిస్టర్? బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ వస్తుందండి. ఇదిగండి, బోర్డర్ కలరే వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ అండి, నెక్ కి. నెక్ వర్క్, మధ్యలో స్టోన్ వస్తుంది. ఓకే, ఓన్లీ నెక్ కే వచ్చింది. ఓన్లీ నెక్ కే వస్తుంది. ఓకే, సారీ కాస్ట్ ఎంత సిస్టర్? 350 పడుతుంది అండి. ఓకే, ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి. ఓకే, ఈ సారీ వచ్చేసి బెనారస్ అండి. బెనారస్ వీవింగ్ వస్తుంది. ఓకే, పళ్ళు అండి ఇది. పళ్ళు, ఓకే, పళ్ళుకి మొత్తం చక్కగా చెక్స్ వస్తుంది పళ్ళు మొత్తం. అవును, కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది. శారీ రన్నింగ్ అంతా చిన్న చిన్న బుటీస్ తో ఇచ్చేసారనమాట. చాలా బాగుంది శారీ అయితే. ఇలాంటివి మనం టెంపుల్స్ కి ప్రిఫర్ చేసుకోవచ్చు, పూజలకి కానివ్వండి, వ్రతాలకి కానివ్వండి, మంచిగా యూజ్ అవుతాయి. బ్లౌజ్ సిస్టర్ ఈ శారీ? బ్లౌజ్ వచ్చి రన్నింగ్ లోనే వస్తుంది అండి. దీనికి రన్నింగ్ లోనే రన్నింగ్ ఉంటది. ఓకే, అంటే ప్లెయిన్ వస్తుందా లేకపోతే రన్నింగ్? కట్ చేయంగా కట్ చేసుకోవటం. ఆల్ ఓవర్ ఒకటే డిజైన్ అండి. ఓకే, శారీ కాస్ట్ ఎంత సిస్టర్? 350 పడుతుంది అండి. 350 రూపీస్. ఇంకా వీటిలో కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉంటాయండి. ఓకే, సేమ్ డిజైన్ వస్తుందా లేకపోతే ఎట్లా? డిజైన్స్ ఈ బుటాస్ మారుతా ఉంటాయండి. క్లాత్ అది కలర్ కాంబినేషన్ అవి బాగా వస్తాయి. ఓకే, ఈ శారీ వచ్చేసి టిష్యూ అండి. టిష్యూ శారీ. ఓకే, గోల్డెన్ కాంబినేషన్ లో ఉంటది. పళ్ళు అండి ఇది. పళ్ళు, బార్డర్ వచ్చేసి పైన ఒక కలర్, కింద ఒక కలర్ వస్తుంది. ఓకే, పైన వచ్చేసరికి బ్లూ వస్తుంది, పింక్ వస్తుంది. పళ్ళు అండి, మనకి పింక్ కలర్ షేడ్ అయితే ఇచ్చేసారు. అలాగే టాజిల్ కూడా ఉంది దీనికి. ఓకే, ఇది బ్లౌజ్ అండి. పింక్ కాంబినేషన్ లో వస్తుంది బ్లౌజ్. శారీ అంతా మనకి ప్లెయిన్ వచ్చింది. ప్లెయినే వస్తుంది బార్డర్ వచ్చేసి. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా దీనికి ఇది ప్లెయిన్ అటాచ్డ్ బ్లౌజ్ అండి. పింక్ కలర్, పింక్ వస్తుంది. పింక్ కలర్ కట్ చేయించుకోవడమే కదా శారీ. ఇప్పుడు శారీ ఎన్ని మీటర్స్ ఉంటుంది? 630 మీటర్స్ బ్లౌజ్ తో కలిపి. బ్లౌజ్ తీస్తే 5.5 వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత సిస్టర్? 450 పడుతుంది అండి. ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ వస్తుందా డిజైన్? ప్లెయిన్ వస్తుంది, బార్డర్ వచ్చేసి ప్లెయిన్ మొత్తం. ఓకే, ఇది వచ్చేసి టస్సర్ సిల్క్ అండి. ఓకే, దీని పళ్ళు పింక్ వస్తుంది. పింక్ వచ్చేసి బార్డర్ కూడా పింక్ వస్తుంది. శారీ కూడా చూడండి, బుటా వస్తుంది. చిన్న చిన్న బుటీస్ వచ్చేసాయి. బుటీస్ లో కూడా మనకి ఇది చెమకీసేనండి. చెమకి స్టోన్ వర్క్ లాగా వచ్చేసి బుటీస్ వచ్చేసాయి. అలాగే బోర్డర్ కూడా మనకి పింక్ కలర్ తో వచ్చేసింది. శారీ రన్నింగ్ అండి? రన్నింగ్ ఎదుగండి. శారీ అంతా బ్లూ కలర్ లో మొత్తం స్టోన్ వస్తుంది బుటీస్ పైన. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట. శారీలోనే వస్తుంది. ఓకే, చూడండి కలర్ కాంబినేషన్ అయితే మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది. చాలా డార్క్ షేడ్ లో ఉంది అనమాట. ఇలాంటివి పార్టీ వేర్స్ కి చాలా బాగుంటాయి. సో కాస్ట్ ఎంత అండి? కాస్ట్ వచ్చేసి 550 పడిద్దండి. 550 రూపీస్. ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఇది వచ్చేసి లెనిన్ శారీ అండి. లెనిన్ ఓకే. శారీ అంతా ఇలా వస్తుంది పోచంపల్లి బార్డర్ లో. కింద బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. అవును, శారీ కలర్ కాంబినేషన్ చూడండి, మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట. లైక్ గ్రే షేడ్ వచ్చింది, అలాగే బ్లాక్, ఇంకా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసింది. సో పళ్ళు కదా, పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ స్ట్రైప్స్ వస్తాయి. పళ్ళు ఇచ్చేసారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి శారీ లోనే ప్లెయిన్ వస్తుంది. ఎల్లో కలర్ ప్లెయిన్ వచ్చేసింది. ఓకే, ఇది శారీ కాస్ట్ ఎంత అండి? 550 పడిద్దండి. 550 రూపాయలు. ఇంకా వీటిల్లో కలర్స్ ఉన్నాయండి వీటిల్లో. ఓకే, సేమ్ డిజైన్ వస్తుందా లేకపోతే ఎట్లా? డిజైన్స్ అవి మారుతా ఉంటాయండి. బార్డర్ కలర్ కూడా మారుతా ఉంటది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ చూడండి, మనకి పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. మొత్తం కూడా డిజైన్ అన్నమాట. సో మనకి ఫ్యాబ్రిక్ ఏంటిదండి? హార్ట్ సిల్క్ అండి. ఏంటిది? హార్ట్. ఓకే, హార్ట్ సిల్క్ శారీ. అంత పోచంపల్లి డిజైన్ లో ఉంటది. అవును, చాలా బాగుంది. అసలు చాలా క్లాసీగా కూడా ఉంటారన్నమాట. ఇలాంటివి ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. లైట్ వెయిట్ ఉంటుందండి? లైట్ వెయిట్ ఉంటుందండి, ఎక్కువ బరువు ఉండదు. ఓకే, పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు వచ్చేసి బోర్డర్ కలరే వస్తుందండి. బోర్డర్ కలర్. ఓకే, ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి మొత్తం కూడా పికాక్ వీవింగ్ అయితే ఇచ్చేసారనమాట. అలాగే పళ్ళుకి ఇలా టాజులు కూడా అటాచ్ అయింది. మనకి బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి పళ్ళు లాగే వస్తుందండి, అటాచ్డ్ వస్తుంది. ఓకే, శారీ కాస్ట్ ఎంత అండి? 450 పడిద్దండి. 450 రూపీస్. కలర్స్? కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఓకే, శారీ అంత ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ చూడండి, మనకి కనకాంబరం షేడ్ లో వచ్చింది. చాలా లైట్ షేడ్ లో ఉంది. సో శారీ ఫ్యాబ్రిక్ ఏంటిదండి? ఫ్యాన్సీ వీవింగ్ శారీ అండి. ఓకే, ఇది పళ్ళు వచ్చేసి బుటా వచ్చి లేస్ వస్తుందండి శారీ చుట్టూ. ఓకే, ఈ బుటీస్ అన్ని మనకి శారీ అంతా రన్నింగ్ అవుతున్నాయి. పళ్ళు టు షోల్డర్ హెవీగా వస్తుందండి. ఓకే, కుచ్చుల దగ్గరకు వచ్చేసరికి పైన ఉండి కింద ప్లెయిన్ గా వస్తుంది. ఓకే, జస్ట్ కింద వచ్చింది. కింద వచ్చింది. ఓకే, పళ్ళు ఇదండి, బుటీస్ వచ్చి ఎక్కువగా వస్తాయి. అవును, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ అండి. అవును, పెళ్లిళ్ళ సీజన్ కూడా మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది హ్యాండ్స్ కి వస్తుంది కదండి? హ్యాండ్స్ కి వస్తుంది. ఓకే, శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది. అయితే కాస్ట్ ఎంత అండి? 450 పడిద్దండి. ఈ శారీ కలర్స్ ఉన్నాయి? కలర్స్ ఉన్నాయి. ఓకే, ఈ శారీ వచ్చేసి టిష్యూ అండి. టిష్యూ? టిష్యూ శారీ. కింద వచ్చేసరికి వర్క్ వస్తుంది అలాగా. ఓకే, మొత్తం థ్రెడ్ వర్క్. మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే, ఇవి పార్టీ వేర్ గా చాలా బాగుంటాయి అండి. లైట్ వెయిట్ ఉంటది. శారీ అంతా ఇలాగే వస్తుంది థ్రెడ్ వర్క్. ఓకే, పళ్ళు పళ్ళు వచ్చేసి గోల్డ్ వస్తుంది అండి. ఓకే, చూడండి ఇలా ఉందన్నమాట. గోల్డ్ కలర్ లో వచ్చేసింది. పళ్ళు కూడా చాలా బాగుంది, లైట్ షేడ్ లో ఉంది ఇది. సో ఇలాంటివి ఫంక్షన్స్ కి బాగా ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చేసి ఎల్లో కలర్. కింద బార్డర్ ఎలా వస్తుందో అలా ఎల్లో కలర్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 750 పడిద్దండి శారీ. ఓకే, వీటిలో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయండి. ఈ శారీ వచ్చేసి సనా సిల్క్ అండి. సనా సిల్క్. ఫ్యాబ్రిక్ నేమ్ అండి? ఫ్యాబ్రిక్ నేమ్ సనా సిల్క్ అండి. శారీ అంతా థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది. ఓకే, ఇది శారీ కలనేత షేడ్ లో వచ్చింది. బట్ వీడియోలో వచ్చేసరికి పింక్ కలర్ లో కనిపిస్తుంది అన్నమాట. రియల్ కలర్ అయితే మనకి కలనేత షేడ్ లో వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి. మొత్తం థ్రెడ్ వర్క్, మధ్యలో స్టోన్స్ ఉంటాయండి థ్రెడ్ వర్క్ మీద. అవును, చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అంతా కూడా. సో శారీకి పళ్ళు అండి రన్నింగ్? ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు. పళ్ళు. ఓకే, పళ్ళు రన్నింగ్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఓకే, రన్నింగ్ లో మనకి చూడండి అన్నమాట బుటీస్ ఇవన్నీ కూడా. ఓకే, శారీ మనకి పైన వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వస్తుంది. కింద కుచ్చుల్లో వచ్చేసరికి బుటీస్ వస్తాయండి. ఓకే, ఫంక్షన్స్ కి? ఫంక్షన్ లో వాటికి బాగుంటాయి. కలనేత షేడ్ ఉంటది కదా, బాగుంటాయి. టెంపుల్స్ కైనా మనకి బానే ఉంటుంది కదా? బానే ఉంటది. పెట్టుబడుల వాటికి కూడా క్లాస్ గా ఉంటాయండి. ఓకే, దీనికి బ్లౌజ్? బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి. ఓకే, ఇది చూడండి ఇలా వచ్చేసింది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి. సో ఈ శారీ కాస్ట్ ఎంత అండి? కాస్ట్ వచ్చేసి 450 పడిద్దండి. 450 రూపాయలు. కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయండి. ఓకే, సేమ్ డిజైన్ వస్తుందా లేకపోతే మారుతాయా? సేమ్ డిజైన్, అట్లా స్టోన్ వర్క్ అలా వచ్చి ఉంటాయి. దీనికి పైపింగ్ కూడా ఉంటదండి శారీకి. పైపింగ్ కలరే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. ఓకే, ఈ శారీ చూడండి, ఇది వచ్చేసి రా సిల్క్ అంటారు. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి రాసిల్క్ అన్నమాట. మొత్తం మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే కనిపిస్తుంది. చాలా లైట్ షేడ్ లోనే ఉంది. వీవింగ్ అంతా మనకి బోర్డర్ లో పికాక్ వీవింగ్ అయితే ఇలా ఇచ్చేసారు. సో మీడియం గా ఉంది బోర్డర్ కూడా. అటు స్మాల్ కాదు, అలానే బిగ్ కాదనమాట. శారీ రన్నింగ్ అంతా మనకి ఇలా లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు. సో ఓకే, పళ్ళు అండి? పళ్ళు వచ్చేసి బోర్డర్ కలర్ వస్తుంది అండి పింక్. ఓకే, చాలా రిచ్ పళ్ళు వచ్చేసింది చూడండి. మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి. వచ్చింది ప్లెయిన్ వచ్చిందా డిజైన్? డిజైన్ వచ్చిందండి శారీ. ఓకే, బ్లౌజ్ వచ్చి డిజైన్ వచ్చేసింది అనమాట. సో ఇదైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు అనమాట. హాఫ్ పొట్టులో బాగానే ఉంటుంది దీనికి. సో ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 650 పడిద్దండి. వీటిల్లో కలర్స్? కలర్స్ ఉన్నాయండి వీటిల్లో. ఓకే, సేమ్ డిజైన్ లేకపోతే ఎట్లా అండి? సేమ్ డిజైన్ వస్తా ఉంటాయి. ఓకే, ఈ శారీ వచ్చేసి జూట్ అండి. జూట్? జూట్ శారీ అంతా ఇలాగే ఉంటది. ఓకే, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట మొత్తం కూడా. పళ్ళు ఎలా వచ్చిందండి?
పళ్ళు కూడా మనకి సేమ్ అలాగే సేమ్ రన్నింగ్ గా వస్తది. ఓకే, కాకపోతే వైట్ తో స్ట్రైప్స్ వచ్చాయి. స్ట్రైప్స్ వస్తాయి. ఓకే, మనకి పళ్ళులో టాసిల్ కూడా వచ్చింది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండి, సన్న చెక్స్ తో ఉంటది. రన్నింగ్ రన్నింగ్ కట్ చేయించుకోవటమే. ఓకే, శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 650 పడుతుంది అండి. శారీ వచ్చేసి 650 రూపీస్. ఇంకా వీటిలో కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉంటాయి, సేమ్ డిజైన్ ఉంటదండి. ఓకే, ఈ శారీ చూడండి, మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. చాలా లైట్ షేడ్ ఉంది. ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి ఇలాంటివి. లైట్ వెయిట్ ఉంటుందండి? లైట్ వెయిట్ ఉంటదండి. శారీ లెనిన్ శారీ, ఫ్యాబ్రిక్ లెనిన్ లెనిన్. ఓకే, శారీకి పళ్ళు చూడండి, మనకి ఇలా సిల్వర్ తో వచ్చేసింది అనమాట. స్ట్రైప్స్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా. ఓకే, ఇదంతా ప్రింట్ వస్తుందండి? శారీ అంతా ప్రింట్ వస్తుందండి. సిల్వర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది. ఓకే, బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, స్మాల్ బార్డర్. ఓకే, బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బేబీ పింక్ వస్తుంది అండి. హ్యాండ్స్ కి ఏమో బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇట్లా డిజైన్ తో ఉంటదండి. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 750 పడుద్ది. 750 పడుద్ది. వీటిలో కలర్స్ ఉన్నాయి? కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ శారీ వచ్చేసి కట్టుకున్నా చాలా స్మూత్ గా మెత్తగా ఉంటదండి. పెద్దవాళ్ళ వాళ్ళకి బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ చూడండి, మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది అనమాట. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి ఇది. థ్రెడ్ వర్క్ అండి. శారీ అంతా మనకి చెక్స్ వచ్చేసింది. చెక్స్ వచ్చేసి సిల్వర్ తో చెక్స్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ ఏంటిదండి? ఫ్యాన్సీ వర్క్ శారీ అండి ఇది. ఓకే, శారీ అంతా ఇలాగే ఉంటది. పళ్ళు వచ్చేసి సిల్వర్ లైన్స్ ఉంటాయండి. ఓకే, మొత్తం స్ట్రైప్స్ పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఏనండి. రన్నింగ్ చెక్స్ వస్తుంది. ఓకే, శారీ కాస్ట్ ఎంత అండి? 450 పడుద్ది అండి. శారీ వచ్చేసి కలర్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ డిజైన్ వస్తుంది? సేమ్ డిజైన్ వస్తాయి. ఓకే, మిర్రర్ వర్క్ కూడా ఉంటదండి వీటిల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ అంతా కూడా. సో ఫ్యాబ్రిక్ ఏంటిదండి? రా సిల్క్ అండి. రా సిల్క్. ఓకే, మొత్తం కూడా ఇదంతా డిజైన్ ఎట్లా అంటే డిజిటల్ ప్రింటా ఫ్లోరల్ ప్రింట్? డిజిటల్ ప్రింట్ అండి, శారీ అంతా ప్రింటే వస్తుంది. ఓకే, మనకి శారీ రన్నింగ్ అంతా ఇలాగ ఉంది అండ్ లైట్ వెయిటే వస్తుందండి. లైట్ వెయిటే వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి బార్డర్ కలర్ వస్తుందండి. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ప్లెయినే? ప్లెయినే వస్తుంది. అది కూడా డిజిటల్ ప్రింట్ లైట్ గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ఇలాంటివి ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ గా ఉంది, అలాగే లైట్ వెయిట్ ఉంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 750 పడుద్ది అండి శారీ కాస్ట్ వచ్చేసి. వీటిల్లో ఇంకా కలర్స్ ఉన్నాయి? కలర్స్ ఉన్నాయండి, సేమ్ డిజిటల్ ప్రింట్ లే వస్తాయి మొత్తం. కలర్స్ మారుతా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ చూడండి, మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది విత్ రెడ్ కలర్ అనమాట. మొత్తం కూడా ఫ్యాబ్రిక్ ఏంటిదండి? చందేరి అండి ఈ శారీ. శారీ అంతా ఇదే డిజైన్ తో ఉంటదండి. ఓకే, ఇదంతా థ్రెడ్ వర్క్ టైప్ లో వస్తుందా లేకపోతే ఎట్లా? థ్రెడ్ వర్క్ కాదండి, శారీలోనే డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కూడా సేమ్ బుటాస్ వస్తాయి, అలాగే స్ట్రైప్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి ఈ శారీకి. ప్లెయిన్ ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా. ఓకే ఓకే, ఈ ప్రింట్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కి ప్రింట్ వస్తుంది. శారీ కాస్ట్ ఎంత అండి? శారీ కాస్ట్ వచ్చేసి 750 పడుద్ది అండి. గుడ్లకి వాటికి పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ గా ఉంటది శారీ వచ్చేసి. ఓకే, కలర్స్ అవైలబుల్? అవైలబుల్ కలర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి, మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది. సో ఫ్యాబ్రిక్ ఏంటిదండి? ఇది బెనారస్ అండి శారీ వచ్చేసి. శారీ అంతా ప్రింట్ ఉంటదండి మొత్తం. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, ప్రింటే వస్తుంది. పళ్ళు వచ్చేసి వచ్చేసింది అనమాట మొత్తం కూడా పళ్ళు. అలాగే బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి. ప్లెయిన్ వచ్చేసి శారీ కలరే ప్లెయిన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి, మనకి కలనేత షేడ్ వచ్చేసింది అనమాట. మొత్తం కూడా ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అండి? బెనారస్ వీవింగ్ అండి ఈ శారీ వచ్చేసి. బార్డర్ లైట్ పింక్ కలర్ లో ఉంటది. ఓకే, శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది అండి. దీని పళ్ళు వచ్చేసి కల్నాథ్ షేడ్ లోనే వస్తుందండి. అవును, చాలా బాగుంది. ఇలాంటివి టెంపుల్ కి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి శారీస్. సో వీటిల్లో బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి, రిచ్ గానే ఉంటది. దీనికి కల్నాథ్ షేడ్ లోనే ఉంటది. హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ వస్తుందండి. శారీ మొత్తం ఇదే డిజైన్ తో ఉంటది. దీని కాస్ట్ వచ్చేసి 650 పడుద్దండి. 650. కలర్స్ అవి కూడా ఉంటాయి. కల్నాథ్ షేడ్స్ సింగిల్ కలర్స్? సింగిల్ కలర్స్ ఉంటే కలనేతలోనూ ఉంటాయి. నైట్ ఫంక్షన్ వాటికి చాలా బాగుంటాయి అండి ఈ శారీస్ వచ్చేసి. ఓకే,
ఈ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్ ఏంటిదండి? దూప్యాన సిల్క్ అండి. ఈ శారీ వచ్చేసి రెడ్ బార్డర్ ఉంటదండి. శారీ అంతా చిన్న చిన్న బుటాస్ ఉంటాయి. ఓకే, చాలా బాగుంది బుటీస్. ఓకే, మనకి పళ్ళు అండి? పళ్ళు వచ్చేసి బార్డర్ కలరే వస్తుంది అండి, రెడ్. రిచ్ గా ఉంటది పళ్ళు వచ్చేసి. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి. హ్యాండ్స్ కేమో ఇట్లా గోల్డ్ అంచు వస్తుంది. ఓకే ఓకే. శారీ ఓవరాల్ గా అయితే లుకింగ్ ఎలా ఉంటుంది? ఫంక్షన్స్ కైనా అలాగే వచ్చే పెళ్లి సీజన్ కైనా బాగుంటాయి అండి ఈ శారీస్. కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. శారీ కాస్ట్ వచ్చేసి 750 అలా పడిద్ది అండి. 750 రూపీస్ ఈ శారీ చూడండి. మనకి లైక్ మల్టీ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది అనమాట. మొత్తం కూడా గ్రీన్, స్కై బ్లూ అలాగే వైట్ ఇలా ఉంది. సో బార్డర్ చూసుకుంటే స్మాల్ బార్డర్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ ఏంటిదండి? టస్సర్ అండి ఈ శారీ వచ్చేసి. ఓకే, శారీ రన్నింగ్ అంతా ఇలాగే ఉంటుంది? మొత్తం రన్నింగ్ అంతా ఇలాగే ఉంటదండి. శారీ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది అండి. ఓకే, స్ట్రైప్స్ పళ్ళు వచ్చింది. స్ట్రైప్స్ పళ్ళు బార్డర్ కలరే వస్తుంది గ్రీన్ కలర్ లో. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి. ప్లెయిన్ ప్లెయిన్ మీద ఇలా డిజైన్ వస్తుంది అండి. ఓకే, చాలా బాగుంది. సో ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 450 పడిద్ది అండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఓకే, ఇంకా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి అండి వీటిల్లో. ఓకే, నెక్స్ట్ ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి. లైట్ ఎల్లో షేడ్ లో ఉంది అనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ ఏంటిదండి? ఇది సిల్క్ కోటా అండి. శారీ అంతా మిర్రర్ వస్తుంది మధ్య మధ్యలో. ఓకే, సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండి శారీ అంతా. ఓకే, కింద బార్డర్ వచ్చేసి వైట్ మిర్రర్ కాంబినేషన్ లో ఉంటాయండి. పళ్ళు ఎలా ఉందండి? పళ్ళు వచ్చేసి రన్నింగ్ లోనే ఉంటదండి మొత్తం మిర్రర్ వర్క్ తో. ఓకే, సో బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి 450 అండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటది శారీ వచ్చేసి. ఓకే, ఫంక్షన్ లో వాటికి చాలా బాగుంటది. ఓకే, కలర్స్ ఉన్నాయి కదా? కలర్స్ ఉంటాయండి వీటిలో. ఓకే, ఈ శారీ వచ్చేసి వైట్ మీద మిర్రర్ వర్క్ వస్తుంది అండి మొత్తం శారీ అంతా. ఓకే, ఆ మిర్రర్ వర్క్ వచ్చేసి ఎల్లో బ్లూ వస్తుంది శారీకి. కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అండి. మిర్రర్స్ మనకి ఉంటాయండి? ఉంటాయండి, థ్రెడ్ తో. ఇది కుట్టిన మిర్రర్స్ అండి. ఓకే, శారీ అంతా ఉంటది. ఓకే, దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండి. అదే కాంబినేషన్ లో వచ్చేసిద్ది శారీ మొత్తం ఇలాగే ఉంటది. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. దీన్ని కొంచెం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటది. శారీ వచ్చేసి మొత్తం ఇలాగే వస్తుంది అండి. శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 450 పడిద్ది అండి. 450 లైట్ వెయిట్ గా ఉంటదండి. మనకి ఇదే వర్క్ లో కలర్స్ కావాలి అంటే ఇస్తారు? వైట్ మీదే ఉంటాయండి. మొత్తం బార్డర్ కలర్ ఒకటి మారిద్ది శారీకి. మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ శారీ చూడండి. మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. మనకి బోర్డర్ అంతా కూడా ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. సో థ్రెడ్ వర్క్ వస్తుందా అండి మధ్యలో మనకి మిర్రర్ వర్క్ లాగా? లేదండి, ఇది ప్రింట్ వస్తుంది. మధ్యలో మిర్రర్ ఉంటదండి. బార్డర్ కి వచ్చేసి గ్రే మీద స్టోన్స్ ఉంటాయండి. శారీ మొత్తం ఇలాగే ఉంటది. ఈ శారీ వచ్చేసి ఆర్గంజా అండి. ఆర్గంజా. దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుందండి, మిర్రర్ ఉంటది మధ్యలో. ఓకే, స్ట్రైప్స్ పళ్ళు అయితే ఇచ్చేసారు. సో ఆర్గంజా మంచి ట్రెండింగ్ లో ఉందన్నమాట. శారీ అంతా ఓవరాల్ గా ఇలా ఉంటుంది. మనకి బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుందండి కింద. ఇది కల్నాత షేడ్. ఓకే, చాలా బాగుంది శారీ మొత్తం కూడా. వీటిల్లో కలర్స్ కావాలంటే ఇస్తారా? కలర్స్ ఉంటాయండి వీటిల్లో. శారీ మొత్తం ఇదే డిజైన్ తో ఉంటది. ఓకే, దీని కాస్ట్ ఎంత అండి? 550 అండి. కాస్ట్ 550 పడిద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ చూడండి. మనకి ఆరెంజ్ షేడ్ లో వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్ ఏంటిదండి? ఇది వచ్చేసి రా సిల్క్ అండి. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. వైన్ కలర్ బార్డర్ వస్తుంది అండి. అవును, పికాక్ వీవింగ్ వచ్చేసింది. చాలా బాగుంది. సో దీనికి పళ్ళు అండి? దీని పళ్ళు వచ్చేసి ఇట్లా బార్డర్ కలర్ స్ట్రైప్స్, బార్డర్ కలర్ స్ట్రైప్స్ వస్తాయి అండి. మొత్తం గోల్డ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటాయి. దీని బ్లౌజ్ వచ్చేసి విడిగా వస్తుంది అండి. ప్లెయిన్ డిజైన్ వచ్చింది. డిజైన్ వస్తుంది లైట్ గా. ఓకే, మనకి హ్యాండ్స్ కి వచ్చేసరికి పికాక్స్ వస్తాయా? పికాక్స్ వస్తాయండి. బాగుంది బ్లౌజ్ చూడండి, ఇలా ఉందన్నమాట. ఓకే, కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? కాస్ట్ వచ్చేసి 550 పడిద్ది అండి. వీటిల్లో కలర్స్ కలర్స్ ఉంటాయండి వీటిల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ శారీ చూడండి. మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది. మొత్తం కూడా టెంపుల్ బార్డర్ వచ్చేసింది. సో శారీ ఫ్యాబ్రిక్ ఏంటిదండి? బెనారస్ వీవింగ్ అండి. శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటది. ఓకే, శారీ మొత్తం డిజైన్ ఇలాగే వస్తుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటది. పళ్ళు అండి? పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ లోనే ఉంటదండి. ఓకే,
దీనికి కూడా డిజైన్ గ్రీన్ కలర్ డిజైన్స్ వస్తాయి అండి. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి అదే మోడల్ లో వస్తుందండి. ఓకే చూడండి, ఇలా వచ్చేసింది అనమాట, మొత్తం టెంపుల్ మోడల్ లో వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? కాస్ట్ వచ్చేసి 450 పడిద్దండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఓకే, వీటిలో కలర్స్ ఉంటాయా? ఆ కలర్స్ ఉంటాయండి వీటిలో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ సారీ చూడండి, మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. ఫ్యాబ్రిక్ ఏంటండి? లినిన్ అండి. ఈ సారీ అంతా డిజిటల్ ప్రింట్ లాగా ఉంటదండి మొత్తం. ఓకే, పింక్ కాంబినేషన్ లో వస్తుంది, పింక్ అండ్ క్రీమ్. ఓకే, దీని పళ్ళు వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఉంటదండి. మల్టీ కలర్ స్టైల్స్ వచ్చాయి. ఓకే, దీనికి బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి, ప్లెయిన్. దీని వర్క్ హ్యాండ్స్ కి వచ్చేసి అలా ఉంటుంది. ఓకే, సారీ కాస్ట్ ఎంత అండి? 750 పడిద్దండి సారీ కాస్ట్ వచ్చేసి. కలర్స్ ఉన్నాయా? ఆ కలర్స్ ఉంటాయి వీటిలో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ సారీ చూడండి, మనకి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ ఏంటిదండి? దూపియన్న సిల్క్ అంటారండి. ఈ సారీ వచ్చేసి మొత్తము బుటాస్ వస్తాయి సారీ అంతా. ఓకే, మొత్తం కూడా గోల్డ్ జరీ బొటైస్ అయితే వచ్చేసినాయి. అలాగే మొత్తం మనకి బ్లూ మీద వీవింగ్ వచ్చేసింది చూడండి, గోల్డ్ వీవింగ్. ఇదంతా కూడా బోర్డర్ చాలా హైలైట్ అయింది. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ వీటిల్లో బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. హ్యాండ్స్ కి ఏమో ఇలా గోల్డ్ వర్క్ వస్తుందండి. ఓకే, మనం వర్క్ అయినా చేపించుకోవచ్చు. వర్క్ అయినా చేపించుకోవచ్చు. దీని పళ్ళు వచ్చేసి బ్లూ కాంబినేషన్ లో రిచ్ పళ్ళు వస్తుందండి. ఓకే, సారీ అంతా ఇలాగే వస్తుంది. సారీ కాస్ట్ ఎంత అండి? సారీ కాస్ట్ వచ్చేసి 750 పడిద్దండి. వీటిలో కలర్స్ ఉంటాయండి. సేమ్ డిజైన్ సేమ్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి. ఓకే,